ఇక్కడే ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడిగా మీరందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే వేదికపై ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం ఇది. రాష్ట్రంలో నలుమూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లుగాను కార్పొరేషన్ల డైరెక్టర్లుగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. నూట 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈరోజు ముందుకు వేశామని గర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. 672 మంది ఈ 59 బీసీ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఈరోజు మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ స్థానం కల్పించడము అనంటే మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో ఈరోజు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో మార్కెట్ యార్డులలో బోర్డుల్లో ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ కాంట్రాక్టులలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో దేశ సామాజిక చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు. మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి
ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సందానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది ఇవి పదవులు మాత్రమే కాదు మీ అందరికీ భుజస్కందాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను గ్రామాలలో ఒక 1000 మంది పైచిలుకు జనాభా ఉంటే కనీసం ఇద్దరికి ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని చెప్పి ముందుకొచ్చి చెప్పే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపించేది కాదు అది కూడా పొరపాటున ఎవరికైనా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని అంటే అది కూడా ఆ అధికార పార్టీ పెద్దలకు ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు తులమో ఫలమో ఇస్తే తప్ప అది కూడా తెలుగుదేశం పార్టీ జెండా మేము మోసాము అని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితిని కార్పొరేషన్ల వ్యవస్థను దిగజార్చిన పరిస్థితిని కూడా నా కళ్ళారా చూశా ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో ప్రక్షాళన రావాలి ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అర్హులు ఎవరైనా కూడా అర్హులనే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా లంచానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి అర్హుడు కూడా మిస్ కాకుండా చూడాలి అన్న తపన తాపత్రయంతో కార్పొరేషన్ల వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఇంత చేసినా కూడా ఎక్కడైనా పొరపాటున అక్కడో ఇక్కడో ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే వారికి కూడా న్యాయం చేసేందుకు ఈరోజు మీ అందరినీ కూడా ప్రతినిధులుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ స్టేడియంలో ఉన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరి మొహాల్లో చిరునవ్వులు మొహాల్లో సంతోషం బీసీ పేద వర్గాలలో ప్రతి పేద ఇంట్లోనూ కనిపించాలి ఈ బాధ్యత మీ అందరి భుజస్కందాల మీద పెడతా ఉన్నాను అన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను బీసీలంటే వెనకపడిన వర్గాలు కాదు మన సంస్కృతికి మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో డిక్లరేషన్లో చెప్పాను గత ప్రభుత్వం ఈ వెనకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలు వీళ్ళు వెనకబడిన కులాలు కాదు మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను ఈ 18 నెలల నా ప్రయాణం ఈరోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా బలహీన వర్గాలకు కని విని ఎరగని విధంగా పేద వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడ్డం బీసీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనేమి మైనారిటీలకైతేనేమి చివరకు పేద వర్గాలైనా అగ్ర కులాలైనా కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరగని స్థాయిగా వారికి తోడుగా నిలబడ్డం మన మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటా అది ఒక బైబిల్గా భావిస్తాను ఒక ఖురాన్గా భావిస్తాను
ఒక భగవద్గీతగా భావిస్తాను. అందులో చెప్పిన ప్రతి మాట కూడా మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి గొప్పగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇచ్చిన వాగ్దానాలలో 5 సంవత్సరాలకు సంబంధించిన వాగ్దానాల్లో కూడా ఈ 18 నెలల కాలంలోనే 90% పైచిలుకు వాగ్దానాలు మానిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా నెరవేర్చగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు వీళ్ళందరికీ తోడుగా నిలబడలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి నన్ను నేను ప్రతిరోజు కూడా అడుగుతా. వాళ్ళందరికీ కూడా అండగా నిలబడే బాధ్యత దేవుడు దయతో దేవుడు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది దానికోసమే అని చెప్పి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటా. 2014లో ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. బీసీలకు ఏకంగా, వెనకబడిన కులాలకు బీసీలకు ఏకంగా 118 వాగ్దానాలు ఇచ్చి అందులో కనీసం 10% కూడా అమలు చేయని పార్టీకి ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో కూడా మనం అందరం కూడా చూసాం. బీసీల విషయంలో గత ప్రభుత్వం ఏం చెప్పింది అన్నది కేవలం అందరికీ అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెబుతాను. ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తామని డంకా బజాయించి 2014 ఎన్నికల ప్రణాళికలో గత ప్రభుత్వం చెప్పింది. ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది 10,000 × 5 సంవత్సరాలు అనంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు, వెనుకబడిన కులాలకు అని చెప్పి. ఖర్చు చేసింది ఎంత అనంటే ఆ 5 సంవత్సరాలు కలిపి 19,329 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే అదే మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం. దేవుడి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కేవలం వెనకబడిగిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే 18 నెలల్లోనే 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాలకు ఈ 18 నెలల కాలంలో అక్షరాల 59,317 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4,45,00,000 మందికి మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే 18 నెలల కాలంలో వెనకబడిన బీసీ, వెనకబడిన బీసీ అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,88,00,000 కుటుంబాలకు మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందులో ఒకే కుటుంబానికి ఒక పథకం కాకుండా 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు, 5 పథకాలు, 6 పథకాలు, 7 పథకాలు కూడా వచ్చిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి మన బీసీలనే ఒక్కసారి తీసుకుంటే ఈ 18 నెలల మన ప్రయాణంలో శాశ్వత బీసీ కమిషన్ ఉండాలి అనే తపన ఎవరికి కూడా రాలే గత ప్రభుత్వంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి అడుగుగా దాన్ని వేశాం, శాశ్వత బీసీ, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం అన్నది మొట్టమొదటగా మన ప్రభుత్వం చేసుకున్న నిన్న. ఆ తర్వాత కేబినెట్ కూర్పు, ఒక్కసారి మన ప్రయాణం గమనించినట్లయితే కేబినెట్ కూర్పులో
ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు సుమారు 60% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి ఏం చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను చేస్తే నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభకు స్పీకర్గా కూడా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తమ్మినేని సీతారామన్న గురించి వేరే చెప్పాల్సిన పనుల, సౌమ్యుడు మంచివాడు, అటువంటి ఆయనను ఆ స్థానంలో కూడా దేవుడు దయతో కూర్చోపెట్టగలిగాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ 5 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే రాజ్యసభకు ఎంతమందిని బీసీలను పంపించారు అని చెప్పి ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. కారణం, ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు కూడా పోని పరిస్థితి ఆ 5 సంవత్సరాల కాలంలో చూశారు. మరి ఈరోజు 18 నెలలు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో 2 బీసీ వర్గాల వారిని పంపించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బోసన్న అయితేనేమి, మోపిదేవి వెంకటరమణ అయితేనేమి, అన్నలు ఇద్దరూ కూడా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నారు. నామినేటెడ్ పదవులు ఒక్కసారి చూస్తే గతంలో మార్కెట్ యార్డ్ పదవుల్లో ఎవరూ కూడా వెనకబడిన కులాలు కనిపించేవాళ్ళు కాదు. మార్కెట్ యార్డ్ పదవులు చైర్మన్లుగా రావాలి అని అంటే ఎక్కడా కనిపించేది కాదు. గుడులు ఆలయాలలో చైర్మన్ పదవులు ఎవరికి కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు దొరికేది కాదు. అటువంటి పరిస్థితులను ఇవాళ మార్చాం. ఏకంగా చట్టాలు చేశాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాల్సింది అని ఏకంగా చట్టాలే తీసుకొచ్చాం. అందులోనూ 50% అక్కచెల్లెమ్మలే ఉండాలని కూడా చట్టాన్ని చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామ సచివాలయాలలో దాదాపుగా దగ్గర 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ ఉద్యోగాలలో పర్మనెంట్గా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ పర్మనెంట్గా గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తా ఉన్న వాళ్ళల్లో ఒక్కసారి గమనిస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే అక్షరాల 83% మంది ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ ద్వారా 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను పెట్టి ఆ వాలంటీర్లు నిజంగా సెల్యూట్ చేయాలి. వాలంటీర్లందరికీ కూడా ఎక్కడా కూడా స్వార్థం లేదు, ఎక్కడా కూడా కుళ్ళు కుతంత్రాలు లేవు, రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. అర్హత ఉంటే చాలు, నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొట్టి అక్క నీకు ఈ మేలు జరిగింది అని చెప్పి చేతిలో డబ్బు పెట్టి వస్తూ ఉన్నారు. వ్యవస్థలోకి ఈరోజు చూస్తే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 4 లక్షల మందికి ఈరోజు గ్రామ వాలంటీర్లు దాదాపుగా 2,60,000 చిల్లర. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు పిల్లలు 130,000 మంది, అక్షరాల దాదాపుగా 4 లక్షల పైచిలుకు మంది ఈరోజు మన గ్రామాలలోనే మన కళ్ళ ఎదుటనే చిరునవ్వుతో నవ్వుతూ సేవలు మన పిల్లలే మనకు అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు గ్రామ స్వరాజ్యంలో చూస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలను ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. 18 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా మంచి జరగాలి, పేదలకు తోడుగా ఉండాలి. పేదలకు మంచి చేసేదానికోసమే దేవుడు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు అని చెప్పి
ప్రతి రోజు పొద్దున్నే దేవుని ముక్కునేటప్పుడు దేవుడా నాకు మంచి మనసు ఇచ్చావు ఆ మనసుతో పాటు చేసే వనరులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి దేవా అని చెప్పి రోజు కూడా మొక్కుతా. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే అమ్మ ఒడి అనే పథకంతో ఒక్కసారి మొదలు పెడతా. ఈ 18 నెలల ప్రయాణం జగనన్న అమ్మ ఒడి అని తీసుకొచ్చు. అక్షరాల 82 లక్షల మంది చిన్నపిల్లలకు, అక్షరాల 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు, తల్లులకు, ఆ పిల్లల తల్లులకు ఏటా దాదాపు 6,500 కోట్ల రూపాయల లబ్ధి. ఇందులో బీసీ కులానికి చెందిన అక్క చెల్లెమ్మలు అక్షరాల 19,66,000 మంది. ఇదే కార్యక్రమం మళ్ళీ జనవరి 9వ తారీఖున, రేపు నెల మళ్ళీ 9వ తారీఖున రెండవసారి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద, వారి పిల్లల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. వైఎస్ఆర్ రైతు భరోసా, ఏటా రైతు భరోసా అందుకుంటున్న మొత్తం రైతులు, రైతు కుటుంబాలు అక్షరాల 50 లక్షల కుటుంబాలు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 13,500 చొప్పున పెట్టుబడికి సాయం అందిస్తా ఉన్నాం. సంవత్సరానికి రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము అక్షరాల 6,750 కోట్ల రూపాయలు. ఈ 50 లక్షల మంది రైతుల్లో, రైతు కుటుంబాలలో అక్షరాల 23,69,000 మంది బీసీ కులాల వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రైతు భరోసా ద్వారా బీసీలకు మాత్రమే, బీసీ కుటుంబాలకు మాత్రమే అక్షరాల 6,140 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతుల కోసం 0 వడ్డీ పథకం ఈ 18 నెలల కాలంలోనే మొత్తం చెల్లించింది అక్షరాల 1,207 కోట్ల రూపాయలు. లబ్ధిదారులు చూస్తే 14,58,000. ఇందులో బీసీ లబ్ధిదారులు ఎంత అని చెప్పి, బీసీ కుటుంబాలు ఎన్ని అని చూస్తే 7,14,000 కుటుంబాలు. మేలు జరిగింది అక్షరాల 591 కోట్ల రూపాయలు మేలు జరిగింది 0 వడ్డీ పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగింది అక్షరాల 1,252 కోట్ల రూపాయలు. అయితే అందులో బీసీ రైతులకు అందిన మొత్తం 588 కోట్ల రూపాయలు, లబ్ధిదారులు 9,48,000. అయితే అందులో బీసీ లబ్ధిదారులు 4,48,000 కుటుంబాలు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇది బీసీ రైతన్నుల మీద మన ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇళ్ల పట్టాలు చూస్తూనే ఉన్నారు. ఇళ్ల పట్టాలు అన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల తెరక మునిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఇల్లు లేదు అన్న పరిస్థితిలో నుంచి మార్పు రావాలి అని, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మల తరపున ఇళ్ల పట్టాల కోసం ఒక యుద్ధమే చేశాం. ఈరోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా, అదే రోజున అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 15 రోజుల్లో ఆ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఊర్లోకి వచ్చి ఇస్తాడు ఇళ్ల పట్టాలు. దాదాపుగా ఇందులో 31 లక్షల
ఇళ్ల పట్టాలిచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. బీ ఫామ్ పట్టాలు ఇస్తా ఉన్నాం, బీ ఫామ్ పట్టాలు కోర్టు నుంచి ఎప్పుడైతే అనుమతి వస్తుందో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తామని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు నేను ఈరోజు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. ఈరోజు టిడ్కో లబ్ధిదారులు 2,62,000 మంది ఉంటే అందులో బీసీలకు, బీసీ కుటుంబాలు, అక్క చెల్లెమ్మలు 153,000 మంది ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా. ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద, వారి కుటుంబాల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల అక్షరాల 81,000 కుటుంబాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ 18 నెలల్లో 384 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఇళ్లకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది నేతన్నల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొత్తం లబ్ధిదారులు అక్షరాల 107,000 బీసీ కుటుంబాలు ఈ 18 నెలల కాలంలో అందించిన సహాయం 210 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది ఆ మత్స్యకార అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల మీద మనకున్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. జగనన్న చేదోడు రజకులైతేనేమి, నాయీ బ్రాహ్మణ సోదరులైతేనేమి, టైలర్లైతేనేమి, మొత్తంగా లబ్ధిదారులు 298,000 ఇందులో సహాయం ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 298 కోట్ల రూపాయలు. ఇందులో 227,000 మంది బీసీ కుటుంబాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకు అందిన సాయం అక్షరాల 227 కోట్ల రూపాయలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది రజకులపై, నాయీ బ్రాహ్మణులపై, రైతేలర్లపై, ఆ కుటుంబాలపై మనందరి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అభిమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం గతంలో ఎవరు కూడా ఈ పథకాన్ని నిలబెట్టాలని అనుకోలేదు. ఈ పథకం నిలబడితే ఎక్కడ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి పథకాన్ని ఎలా నీరుగార్చాలనే చూశారు తప్ప దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది పేదలకు అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందింది అక్షరాల 967,000 మందికి లబ్ధి జరిగింది. 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ 18 నెలల కాలంలోనే. ఇందులో లబ్ధి జరిగిన బీసీలకు ఎంతమంది అని చెప్పి చూస్తే 524,000 మంది బీసీ కుటుంబాలకే లబ్ధి జరిగింది. అక్షరాల 1,255 కోట్ల రూపాయల మేరకు మేలు జరిగింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆరోగ్య ఆసర వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆ ఇళ్లలో వాళ్ళు వైద్యం అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేరు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని చెప్పి కూడా అంత సూక్ష్మంగా ఆలోచన చేసి వాళ్లకు ఇంటికి పోయిన తర్వాత కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ కాలాన్ని కూడా నెలకు 5,000 రూపాయలు చెప్పున డాక్టర్లు ఎన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పినా, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా వాళ్ళకు కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో 165 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము ఈ 18 నెలల కాలంలో. మొత్తంగా లబ్ధిదారులు 261,000 అయితే అందులో బీసీ కుటుంబాలు మాత్రమే అక్షరాల 138,000 మేలు జరిగింది వాళ్ళకి 87 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇది
నిరుపేద ప్రజల ప్రాణాల మీద వారి ఆరోగ్యం మీద మనందరి ప్రభుత్వం చూపిస్తా ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1వ తారీఖు వచ్చేసరికి సాలు, సూర్యుడు ఉదయించడంలో కాస్త లేట్ కావచ్చేమో కానీ టైం చూస్తే సూర్యోదయానికన్నా ముందే నేరుగా వాలంటీర్ ఇంటి దాకా వచ్చి తలుపు కొట్టి అక్క నెల 1వ తారీఖు అయ్యింది అన్న పంపించాడు అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈరోజు చిరునవ్వుతో 1వ తారీఖు అయిన వెంటనే ఈరోజు పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు. మొత్తంగా ఈ 18 నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? అక్షరాల 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి లబ్ధిదారులు ఎంత అని చూస్తే 61,94,000 మంది లబ్ధిదారులకు ఈ మేలు జరుగుతూ ఉంది. ఇందులో బీసీ కుటుంబాలు ఎంత తెలుసా? బీసీ కుటుంబాలు అక్షరాల 30,27,000 మంది. ఈ 18 నెలల్లో ఈ అవ్వలకు ఈ తాతలకు ఈ అక్కలకు మేలు జరిగింది ఎంత అని చెప్పి చూస్తే 12,230 కోట్ల రూపాయలు. నిజంగా ఇది బీసీ అవ్వాతాతల మీద, బీసీ అక్క చెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసర పొదుపు సంఘాలకు ఈ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడేదాని కోసమని చెప్పి అక్షరాల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఏప్రిల్ తారీఖు ఎన్నికల తారీఖల్లో ఆ అక్క చెల్లెమ్మలకు ఎంతైతే దాకా పొదుపు సంఘాలలో అప్పులున్నాయో మొత్తం 27,163 కోట్ల రూపాయలు. చెప్పిన మాట ప్రకారం ఆ అక్కలకు అన్నగా ఆ అక్కలకు తమ్ముడుగా చెప్పిన మాట ప్రకారం 4 దఫాల్లో 2వ ఏడాది నుంచి ఇస్తామని చెప్పాం. చెప్పిన దాని ప్రకారం మొట్టమొదటి చెప్పిన ప్రకారం మొదటి దఫ 6,792 కోట్ల రూపాయలు. మొత్తంగా 87,74,000 అక్క చెల్లెమ్మల చేతిలోకి ఇవ్వగలిగాము అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 42,60,000 మంది బీసీ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా. అక్షరాల ఇప్పటికే 3,260 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఈ 4 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారానే అక్క చెల్లెమ్మలకు బీసీ అక్క చెల్లెమ్మలకు 13,40,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెడతా ఉన్నాము ఈ ఒక్క పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఇవ్వాలి. ఆ అక్క చెల్లెమ్మలకు ఏమాత్రం కూడా వడ్డీల రూపకంలో బరువు లేని పరిస్థితి రావాలి. ఆ అక్క చెల్లెమ్మలకు వడ్డీల రూపంలో బరువు పడకపోతే ఆ అక్క చెల్లెమ్మలు వ్యాపారాలు గొప్పగా చేసుకోగలుగుతారు, ఎక్కువ ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు మిగులుతాయి అని చెప్పి గతంలో ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు. కానీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, ఆ వడ్డీ భారం అన్నది కూడా అక్క చెల్లెమ్మల మీద పడకూడదు అని అధికారంలోకి వచ్చిన వెంటనే 14,00,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం కింద నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాం. మొత్తంగా ఇందులో లబ్ధిదారులు ఎంత అని చెప్పి చూస్తే 90,37,000 మంది. ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అంటే 48,39,000 మంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. లబ్ధి జరిగింది 0 వడ్డీ పథకం ద్వారా అక్షరాల 720 కోట్ల రూపాయలు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత అక్కలు బాగుండాలి. ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కలు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్కలు. ఆ అక్కలు
బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. ఆ అక్కల చేతుల్లో డబ్బులు పెడితే డబ్బులు వేస్ట్ కావు. ఆ కుటుంబాలు బాగుపడే విధంగా అక్క చెల్లెమ్మలు సొమ్ము ఖర్చు చేస్తారు అనే ఉద్దేశంతో అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,604 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. ఒక్కొక్కరి చేతిలో 18,750 రూపాయలు పెట్టడం జరిగింది. అదే అక్క చెల్లెమ్మకు వర్షగా 4 సంవత్సరాలు 75,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఈ డబ్బును వేస్ట్ చేయకూడదు, ఈ డబ్బుతో వాళ్ళకి ఇంకా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి రిస్క్ ఉండకూడదు, వాళ్ళకి ఆ పెట్టుబడి వల్ల నెల నెల ఆదాయం వచ్చే మార్గాలు కూడా అక్క చెల్లెమ్మలకు రావాలి అని చెప్పి తాపత్రయపడి ఆసరా చేయూత పథకాల ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఐటీసీ, హిందుస్థాన్ లివర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్, అమూల్, అలానా గ్రూప్ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు అడుగడుగున సహాయం అందించేలా కార్యాచరణ చేశాం. అక్క చెల్లెమ్మలంతా కూడా శ్రామికులుగా కాకుండా ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా పారిశ్రామికులుగా మార్చేందుకు ఆ అక్క చెల్లెమ్మలకు డైరీలు, గొర్రెలు, మేకల పెంపకాలు, రీటైల్ ఉత్పత్తుల మార్కెటింగ్, రీటైల్ షాపులు వంటి పలు రంగాలలో అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. ఇందులో ఒక బీసీ కులాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు ఎంతో తెలుసా? అక్షరాల అక్కలు 14,81,000 మంది అక్కలు అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. 2,778 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇది ఒక సొంతం తమ్ముడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఒక అక్క గురించి ఎలా ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేసే ప్రభుత్వం మనది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు కూడా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన. మన పిల్లలు రాతలు మారాలి. మన పిల్లలు ఎప్పుడైనా కూడా పేదరికం నుంచి మన కుటుంబాలు బయటపడాలి అని అంటే మన పిల్లలు పెద్ద చదువులు చదివితేనే అది సాధ్యమవుతుంది. ఆ చదువుల కోసం ఎవరు అప్పుల పాల కాకుండా పిల్లలను చదివించే పరిస్థితి రావాలి, ఆ చదువుల రంగం మారాలి అని చెప్పి తాపత్రయపడి జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చాం. మొత్తంగా ఈ 18 నెలల కాలంలో విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇచ్చింది 3,857 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా మేలు జరిగింది, 18,57,000 మందికి మేలు జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో బీసీ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఎంతమందికి మేలు జరిగింది అని చూస్తే 9,30,000 మందికి వాళ్ళకి ఇచ్చింది 1,684 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా మేలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీళ్ళు చదవడమే కాదు, చదువుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళి హాస్టళ్లలో ఉంటే ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది అక్క చెల్లెమ్మలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఆ పిల్లలకు కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన అని తీసుకొచ్చి ఆ పిల్లలకు మేలు జరిగేదానికోసం అక్షరాల ఆ పిల్లలకు ఈ 18 నెలల కాలంలో 1,221 కోట్ల రూపాయలు చేతిలో పెట్టి మొత్తంగా 15,57,000 మంది పిల్లలకు మేలు జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో బీసీ కులానికి సంబంధించిన పిల్లలు 7,43,000 మంది ఆ పిల్లలైతే వారికి నేరుగా వాళ్ళ అకౌంట్లలో అక్క చెల్లెమ్మల అకౌంట్లలో నేరుగా వీళ్ళ తరపున వేసిన సొమ్ము 583 కోట్ల రూపాయలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది జగనన్న ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, మన పిల్లల కోసం మనం ఆలోచన చేసి చేస్తా ఉన్న ఖర్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న వసతి దీవెన,
జగన్ అన్న విద్యా కానుక ఇంకొక పథకం అసలు ఇన్ని పథకాలు చేశామో అని చెప్పి ఒకసారి చెనికి తిరిగి చూస్తే ఈ పథకాలు వరుసగా పేర్లు చెప్పాలి అని అంటే బహుశా నేను తప్ప ఎవరు చెప్పలేరేమో జగన్ అన్న విద్యా కానుక మొత్తంగా 42 లక్షల మంది 42 లక్షల 34 వేల మంది పిల్లలు ఆ చిన్న పిల్లలకు గతంలో స్కూల్ పుస్తకాలు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు టెక్స్ట్ బుక్లు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు ఆ పరిస్థితిని మార్చి వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి చదువుల్లోకి తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో వాళ్ళందరూ బాగుండాలి అని తపన తాపత్రయంతో బుక్కులు టెక్స్ట్ బుక్కులు ఇవ్వడం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్యాగులు యూనిఫామ్లు బూట్లు సాక్సులు కూడా సైతం ఆ పిల్లలందరికీ కూడా ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ జగనన్న విద్యా కానుక అన్న పేరుతో 648 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 42,34,000 మందికి పిల్లలకు మేలు జరిగింది ఇందులో బీసీ పిల్లలు ఎంతమంది అంటే అక్షరాల 22 లక్షల మంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే గోరుముద్ద ద్వారా పిల్లలు బాగా తినాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా పిల్లలు ఉంటే వాళ్ళు మంచి చదువులు చదువుకోగలుగుతారు అని ఆ పిల్లల మెన్యూ కూడా సోమవారం ఏముండాలి మంగళవారం ఏముండాలి బుధవారం ఏముండాలి గురువారం ఏముండాలి శుక్రవారం ఏముండాలి అని చెప్పి కూడా అంత లోతుగా సూక్ష్మంగా చూస్తూ ఆ పిల్లలకు పెట్టిందే పెట్టకుండా రోజుకు ఒక వెరైటీ పెడుతూ ఆ పిల్లలకు ఇంకా మంచి చేయాలి అనే తాపత్రయంతో అంత సూక్ష్మంగా బహుశా ఏ ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చూసిండడేమో ఒక్క జగన్ తప్ప అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గోరుముద్ద ద్వారా అక్షరాల 32,52,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో బీసీ పిల్లలే 17,23,000 మంది అని సందర్భంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నిజంగా గర్భిణీలు బాలింతలు 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు నిజంగా వీళ్ళందరికీ కూడా ఏం తింటున్నారు కడుపులో ఉన్న పిల్లలు కడుపులో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి 6 ఏళ్ల పిల్లాడి దాకా కూడా ఆ పిల్లాడు ఎలా కాపాడాలి ఆ పిల్లాడు ఎలా బాగా పెరగాలి 6 ఏళ్ల లోపే దాదాపుగా 85% బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది ఆ టైంలో మనం పెట్టే తిండి వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో మనం ఇచ్చే చదువు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంత లోతుగా సూక్ష్మంగా ఆలోచన చేసి వీళ్ళ కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పిల్లలకు 30,16,000 మందికి లబ్ధి చేకూరింది అనే సందర్భంగా చెబుతూ ఇందులో 14,78,000 మంది అక్షరాల బీసీ పిల్లలే అని చెప్పి సందర్భంగా బీసీ బాలింతలు బీసీ అక్కచెల్లెమ్మలే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇది బీసీ పిల్లలు అక్కచెల్లెమ్మల భవిష్యత్ కోసం ఒక అన్నల ఒక కుటుంబ సభ్యుడిలా వారి మీద ప్రేమతో చేస్తా ఉన్న కార్యక్రమం వైఎస్ఆర్ వాహన మిత్ర ఈ 18 నెలల్లో మొత్తంగా 513 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అక్షరాల 2,75,000 మంది ఇందులో బీసీ లబ్ధిదారులు 122,000 వీళ్ళకు అందిన సహాయం 230 కోట్ల రూపాయలు ఇది ఆటో తోలుకుంటా ఉన్న ఆ సోదరుల మీద ఆ టాక్సీలు తోలుకుంటా ఉన్న ఆ తమ్ముళ్ళ మీద ఈ అన్నకు ఈ తమ్ముడికి ఉన్న ప్రేమ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగనన్న తోడు ఎవరైనా కూడా రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటారు ఏ రోజు ఆ రోడ్డు పక్కన ఇడ్లీలు వేసుకుంటా ఉన్నా ఆ బండ్ల మీద ఇడ్లీలు వేసుకుంటా ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కూరగాయలు పక్కనే కనిపిస్తాయి రోడ్డు మీద అమ్ముతా ఉన్నా అక్క చెల్లెమ్మలు కనిపిస్తారు వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని ఏ రోజు ఆలోచన చేయరు పండ్ల అమ్మకాలు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న ఇటువంటి వాళ్ళకు కూడా తోడుగా నిలబడాలి అని చెప్పి అక్షరాల 9 లక్షల పైచులకు మంది ఈ స్ట్రీట్ హాకర్స్ ఈ స్ట్రీట్ వెండర్స్కు మంచి చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చెప్పున
వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించడమే కాకుండా ఆ వడ్డీ భారం కూడా ఒక అన్నగా తమ్ముడిగా వాళ్ళ తరపున మనమే కట్టే ప్రయత్నం మనమే కట్టే గొప్ప ప్రయత్నం ఈ రోజు జరుగుతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇందులో ఒక్క బీసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అక్షరాల 434,000 మంది ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉంది అంటే కూడా ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తా ఉంది 18 నెలల కాలంలో నిజంగా ఒక్కసారి చెప్పడం మొదలు పెడితే ఇన్నిన్ని చేశామా అని చెప్పి ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకి అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా జరగడమే కాకుండా ఇవన్నీ కూడా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు పడిన తర్వాత ఇవన్నీ చెప్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఒక చెబుతుంటేనే వెంట్రుకలు వెంట్రుకలు లేచి నిలబడే పరిస్థితిలో ఇవాళ ఉన్నాయి ఇవన్నీ ఎన్నికల ముందుగానే నేను చెప్పుకుంటే ఇవన్నీ చేస్తాడు అని చెప్పుకుంటే చేస్తాను అని చెప్పుకుంటే బహుశా ఈ స్పీచ్కు నిద్రపోయి ఉండేవాళ్ళు కానీ ఈరోజు చేసిన తర్వాత చేశాను అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న సందర్భం ఇది అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డల మీ అన్నల మీ తమ్ముడుల ఇవాళ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నిజంగా నేటి తరం ఆకాంక్షల్ని అవసరాల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తూ ఉన్నాం రేపటి తరం పోటీ ప్రపంచంలో నిలబడేందుకు వీలుగా తీర్చిదిద్దుతూ ఉన్నాం కోవిడ్ సమయంలో కూడా 4 అడుగులు ముందుకే వేశాం కానీ 1 అడుగు వెనక్కి తీసుకోలేదు వెనక్కి వేయలేదు అందరికీ అందితేనే అది అభివృద్ధి అని చెప్పి గట్టిగా నమ్మాం కాబట్టే అందరికీ అందించడానికే అడుగులు ముందుకు వేశాం ఇంటింట పిల్లలు మంచి చదువులు చదువుకొని ప్రయోజకులు అయితేనే దాన్నే అభివృద్ధి అని చెప్పి అంటారు అని చెప్పి గట్టిగా నమ్మాము కాబట్టే ఆ పద్ధతిలోనే అడుగులు వేస్తూ ఉన్నాం 100% అక్షరాస్యత చేయిస్తేనే జరిగితేనే అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నమ్మాం కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ప్రతి ఇంట అందరికీ సంక్షేమ పథకాలు అందితేనే దాన్నే అభివృద్ధి అని అంటారు కాబట్టి అదే నమ్మాం కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాం కాళ్ళు అరిగేలా అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగే పరిస్థితి వస్తేనే దాన్నే అభివృద్ధి అంటారు అని చెప్పి నమ్మాను కాబట్టే ఆ దిశగానే అడుగులు వేశాము 18 నెలల కాలంలో అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సంక్షేమ కార్యక్రమాల ఫలాలు లబ్ధిదారుల్ని వెతుక్కుంటూ నడిచి వాళ్ళింటిదాకా వస్తేనే దాన్నే అభివృద్ధి అంటారు అని చెప్పి నమ్మాను కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధి తీసుకురావడం జరిగింది రైతన్న వద్దకే రైతులకు కావలసిన విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకు జరిగే వరకు కూడా ప్రతి ఒక్క సేవ కూడా నేరుగా రైతు దగ్గరికే రావాలి రైతు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి నమ్మాను కాబట్టే దాన్నే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టే ఈరోజు నేరుగా రైతుల గ్రామంలోనే రైతు దగ్గరికే ఈరోజు ఆర్బికేను స్థాపించి దాన్నే అభివృద్ధిగా ఇవాళ అడుగులు ముందుకు వేయిస్తున్నా ఇవాళ ప్రభుత్వ బడులు మారాలి ప్రభుత్వ బడుల్లో గర్వంగా పిల్లలు వెళ్ళి చదివే పరిస్థితి రావాలి పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు అక్కడ చదివి పలాని గవర్నమెంట్ బడిలో నేను చదివాను పోటీ ప్రపంచంలో నేను నెగ్గాను అని చెప్పి నా పిల్లలు చెప్పే పరిస్థితులకి స్కూళ్ళ వ్యవస్థ రావాలి దాన్ని మార్చడమే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా 18 నెలల కాలంలో చేశాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ బడులకు మంచి రోజులు రావడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగాలి అలా ప్రజల
ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలిగితేనే దాన్నే అభివృద్ధి అంటారనే ఉద్దేశంతోనే నాడు నేడు పథకాల ద్వారా శ్రీకారం చుట్టి హాస్పిటల్ రూపురేఖను కూడా పూర్తిగా మారుస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఆ అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉచితంగా వారి గ్రామాలలోనే చదువుకోగలగడం, శతాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కట్టించి వారి చేతుల్లోకి పెట్టడం, సామాజికంగా ఆర్థికంగా వైద్యపరంగా ఆత్మ గౌరవం పరంగా హోదా పరంగా సదుపాయాల పరంగా నాలుగు మెట్లు వాళ్ళు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం, దీన్ని అభివృద్ధి అని చెప్పి గట్టిగా నేను నమ్మాను. కాబట్టి ఈ దిశగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కూడా, ఇది ఎక్కడ మేలు జరుగుతుంది, ఇది ఎక్కడ చూస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారో కూడా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒక దిగిపోయిన పాలకుడు ఒక చెడిపోయిన బుర్రతో తాను బాగుపడేందుకు, తాను సొంతంగా లాభపడేందుకు, తాను సొంతంగా బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి అక్కడ తక్కువ రేటుకు తాను కొనుగోలు చేసి తన బినామీలతో కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి దాని చుట్టూ గుట్టుచప్పుడు కాకుండా తాను తన బినామీలు భూములు కొనుగోలు చేసి ఆ కొన్న భూముల రేట్లు ఈరోజు ఎక్కడ పడిపోతాయో అని చెప్పి కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేస్తాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడే చూస్తూ ఉన్నాం. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందనేది అక్కడ కనిపిస్తుంది, ఒక మంచి బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరికీ కూడా ఇవాళ మీ బాధ్యతలు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా. నిజంగా అణగారిన వర్గాలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకిచ్చినట్టుగా మీ అందరికీ కూడా ఈరోజు నా ద్వారా ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. వీటితో ప్రతి గ్రామంలోనూ కూడా, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా మన వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, మేలు జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకుని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ, ఆ భుజస్కంధాల మీద మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతను పెడుతూ, ఈ ప్రతి చైర్పర్సన్ కూడా ఆఫ్ ఆల్ కార్పొరేషన్స్, అన్ని కార్పొరేషన్స్కు సంబంధించిన చైర్పర్సన్స్, ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్గా కూడా జిల్లా పరిషత్తులలో జిల్లాలలో కూడా అపాయింట్ కాబడతారు. ఎందుకనంటే మీ వాయిస్ వినపడాలి, మీ గొంతు వినపడాలి, మీరు రిప్రజెంట్ చేసేది వినపడని వాయిస్ను వినిపించే దానికోసం మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అన్నది తెలియాలి. దాన్ని ప్రభుత్వంగా సరిదిద్దాలి. ఈ బాధ్యతను మీరు, మీతో పాటు నేను, అందరం కలిసికట్టు కూడా దేవుడు దయతో బాగా చేయాలి, దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ బాధ్యతలు తీసుకుంటా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక పరసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీ అంటే